మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర గ్రామంలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తున్న ఏలూరి గంగాధర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన చిక్కుడు భారతి బాలమణిపై ఏలూరి గంగాధర్ ఆడవారిపై అసభ్యకరంగా మాట్లాడటంతో మనస్తాపం చెంది పురుగుల మందు సేవించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా చిక్కుడు భారతి కుమారుడు మాట్లాడుతూ మా తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి కావున మాకు సొంతం అని అన్నారు. ఈ భూమికి సంబంధించిన పేపర్లు దస్తావేజులు కూడా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఈ భూమి గురించి ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసినా మా భూమి మాకు దక్కటం లేదని పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు ఇచ్చినా మాకు న్యాయం జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా సొంత భూమి అయినటువంటి 11 గంటల పట్టా భూమి మాకు ఇవ్వాల్సిందేనని లేదంటే సిఐ వరకు వెళ్లి కంప్లైంట్ ఇస్తామని కూడా హెచ్చరించారు. జాగా మంది జాగాలు మొత్తం మా తమ్ముని జాగా కొంచెమే అమ్మిండు. మొత్తం ఆక్రమించుకొని మొత్తం గోనగిరి బాగులల్లో దిగిండు. దిగి మొత్తం ఏలూరు గంగాధారితోని మొత్తం సంతకాలు పెట్టించుకొని నర్సయ్యతో పెట్టించుకొని సంతకాలు పెట్టించుకొని మొత్తం మాదే అని అలా దిగి ఇల్లు కడుతుండు. మొత్తం దుర్నాయం చేస్తుండు. మొత్తం అద్మానం అగండం చేస్తుండు. మొత్తం ఏమి ఆ జాగానికి జాగ లేదు. మా తాతలు సంపాదించిన జాగాది, మేము కొన్నది కాదు చేసింది కాదు, మా తాతలు సంపాదించిన జాగాది. కొన్నోళ్ళేమో జాగ మాది ఉన్నా కానీ లేదు అని మాట్లాడుతుండ్రు. ఇల్లు కడుతుండంటే ఎంత హుషారు. నడుమ దిగిండు, ఎమ్మెల్యేను ఫోన్ చేసుకుంటా, ఎమ్మెల్యే ఫోన్ చేసుకుంటా, బొనగిరి బాగులు దిగుడు అవసరమా? మా జాగలు మాయమాకు ఉండాలి, మాయమాకు మర్రాలి. జాగ అమ్మిన కాడికి చేసుకొని నడుమది ఉన్న జాగ మాది మాకు మర్రాలి. అనంత సగలరా అన్నం కాదని మేము చిన్నప్పటి నుంచి అటు ఆరు సైడ్ బతుకపోయినాం. అన్నం కాదని మా అయ్యతోటి మా మామతోటి అందరితోటి ఇట్లా కబ్జా చేపించుకొని ఆయన ఇట్లా సంతకం పెట్టించుకున్నాం. సంతకం పెట్టించుకొని మేము ఇప్పుడు అడిగితే మాతోటి కాకుండా మాకు చెప్పకుండా చేయకుండా ఇట్లా చేపించుకొని మా మామని తోలుకొచ్చుకొని తాగిపించుకొని చేసుకొని ఇట్లా రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం. రిజిస్ట్రేషన్ చేపించుకొని నువ్వు ఇట్లా చేపించుకున్నావు అంటే నువ్వు బెరబరి చేపించుకుంటాం, నువ్వు అడిగిరా అడిగేటోడు కానీ మమ్మల్ని కొడతాం చేస్తాం ఇట్లా వస్తున్నాడు. ఆయన రోజులు అంటే బాగులు చేసే వరకే మేము ఇట్లా అవుతున్నాం సార్. మాకేం తెలియని తెలియదు. మేము ఇప్పుడు వచ్చి అడుగుతే అట్లా చేస్తున్నాడు ఆయన. ఏం చేసుకుంటారు చేసుకోమంటారు ఆయన. పోలీస్ స్టేషన్లు ఇట్లా పోలీస్ వాళ్ళు కూడా మాకేం న్యాయం చెప్తలేరు. ఏడిపోయినా మాకు న్యాయం అయితే లేదు సార్. మేము ఇప్పుడు ఏం చేయమంటున్నాం? మా అమ్మ మా అత్తమ్మ అందరం కలిసి మేము మందు తాగినాం. ఈ హాస్పిటల్ మీద పడి ఉన్నాం. వెళ్ళి మాకు వాళ్ళు ఆదాయం ఇట్లా ఎవరు చూపిస్తలేరు మాకు. మేము ఇప్పుడు ఏం చేయాలి ఏం కథ మాకేం అర్థమైతలేదు. ఎవరు కూడా మాకు ఇట్లా సహకారం చేస్తలేరు. ఊరోళ్ళు కూడా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు. మొత్తం ఆయనకే బాబులకు ఆలకాళ్ళకి ఇస్తున్నారు, మాకు సపోర్ట్ ఇస్తలేరు. మేమేం చేయాలో మాకేం అర్థం కాక ఇక మేము మా అమ్మ మా అత్తమ్మ ఇట్లా అందరం